గ్రామాల్లో గుట్కా మద్యం ఎవరైనా అమ్మితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ సీఏ రవికుమార్ అన్నారు. టాస్క్ ఫోర్స్ సీఏ రవికుమార్ గారి ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో తిప్పాపూర్ బస్టాండ్ ఎదురుగా ఒక పాన్ షాప్లో తనిఖీ చేయగా నిషేధిత గుట్కా లభ్యమైంది. అందాజా దీని విలువ 12,000 రూపాయల విలువ నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. అనంతరం పదిర గ్రామంలోని తల్లపల్లి ఎల్లగౌడ్ యొక్క లక్ష్మీకిరాణం షాప్లో తనిఖీ చేయగా నిషేధిత గుట్కా మరియు నిషేధిత పొగాకు ఉత్పత్తులు లభ్యమయ్యాయి. వీరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని అన్నారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రామ్రెడ్డి మరియు కానిస్టేబుల్ రమేష్ తిరుపతి బాబు మరియు అక్షర్ పాల్గొన్నారు.